Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చేసే కార్యక్రమంలో ఆ విధంగానే శ్రద్ధ తీసుకొని చేస్తే తప్పకుండా గ్రామాల్లో అంతా కూడా ఈ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా ఒక అలవాటు తీసుకొచ్చేదే కాకుండా ఆ 100 రోజుల తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని వాలంటరీగా వారే వారి గ్రామాల్లో కొనసాగించుకునే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అది శ్రద్ధ తీసుకొని అక్టోబర్ 2వ తేదీ సీఎం గారు విజయవాడలో దీన్ని లాంచ్ చేస్తా ఉన్నారు. ఈ లాంచింగ్ ప్రోగ్రాం తర్వాత మనం 100 రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆసరా ప్రోగ్రాం ఏదైతే ఉందో గతంలో అయితే ఆసరా ప్రోగ్రాం మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేరుగా వాళ్ళ గ్రూపుల అకౌంట్లకు వేయడం జరిగింది. అప్పుడు కొంతమంది గ్రూపులకు సంబంధించిన వీఓఏలు మిస్అప్రాప్రియేట్ చేయడం ఇవన్నీ కూడా మా నోటీస్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారు తప్పనిసరిగా ఇండివిజువల్ అకౌంట్కు వెళ్లే విధంగా మనం చేద్దాం. దానికి ఇందాక మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు 3 బడ్జెట్స్ అని చెప్పి. వాటిలో ప్రధానంగా వాళ్ళ రెజల్యూషన్ తీసుకొని ఆ రెజల్యూషన్ ఎస్హెచ్ఐ గ్రూప్ నుంచి రెజల్యూషన్ తీసుకొని ఇండివిజువల్ అకౌంట్స్కు బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేసే విధంగా పారదర్శకంగా చేసేది కాకుండా 10 రోజుల పాటు ఈ ప్రోగ్రాం ప్రతి కూడా 7వ తేదీనాడు అక్టోబర్ 7వ తేదీనాడు ముఖ్యమంత్రి గారు వారి కార్యాలయం నుంచి అది క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. అక్టోబర్ 2వ తేదీ విజయవాడ పట్టణంలో వారు స్వచ్ఛ సంకల్పం ఏదైతే క్లాప్ ప్రోగ్రామ్ ఉందో దీన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ రెండు కూడా విజయవంతం అయ్యేదానికి ఆ తర్వాత 100 రోజుల ప్రోగ్రాము స్వచ్ఛ సంకల్పం కానీ అదేవిధంగా 10 రోజుల పాటు ఆసరా కార్యక్రమం కానీ పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో సక్సెస్ అయ్యేదానికి అందరు కలెక్టర్లు కూడా చేయి తెచ్చి కృషి చేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సిఇఓ సార్ టు